ఇక వైద్యారోగ్య మంత్రి ఈటెల రాజేంద్ర అసైన్డ్ భూములను ఆక్రమించుకున్నారన్న ఆరోపణలు వెల్లివెత్తడంతో అధికారులపై ఒత్తిడి తెచ్చి అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి। మసాయిపేట మండలం అచ్చంపేటలో అసైన్ భూములను రెగ్యులర్ చేయమని మంత్రి ఒత్తిడి తెచ్చారంటున్నారు। రిటైర్డ్ కలెక్టర్ ధర్మారెడ్డి అసైన్ భూములను రెగ్యులర్ చేయడం సాధ్యం కాదని తాను చెప్పానన్నారు। మంత్రి అభ్యర్థనను తాను తిరస్కరించానని చట్టం ప్రకారం వీలు కాదని చెప్పానన్నారు। అచ్చంపేటలో 100 ఎకరాల కోళ్ల ఫారాలు ఉన్నాయని ఆయన చట్ట ప్రకారం భూములు రెగ్యులరైజ్ వీలు కాదని మంత్రి ఈటెలకు తెలియజేశారన్నారు। అన్ని ఆధారాలు ఉంటే భూమి లేని పేదలకు రెగ్యులరైజ్ చేయొచ్చని చెప్పానన్నారు। అసలు మంత్రి ఏమని ఒత్తిడి తెచ్చారు? దానికి అప్పుడు కలెక్టర్ గా ఉన్న ధర్మారెడ్డి ఏమని చెప్పారో మా ప్రతినిధి రాజు అందిస్తారు। తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ భూ కబ్జాలకు పాల్పడుతున్నారా? ఇంతకీ ఆయన తీసుకున్నటువంటి అసైన్ భూములను రెగ్యులరైజ్ చేసుకునేందుకు ప్రయత్నాలు జరిగాయా? ఎందుకు ముఖ్యమంత్రి దాకా కంప్లైంట్ పోయింది? ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసినటువంటి వాళ్ళు తమ భూములన్నింటినీ కూడా లాక్కొని ఆయన సొంతం చేసుకున్నారని చెప్తున్నారు। ఈ నేపథ్యంలో దీనిపై ఇప్పుడంతా కూడా ఉత్కంఠగా మారుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది। వాస్తవానికి ఏడాది క్రితం వరకు అక్కడ కలెక్టర్గా పనిచేసినటువంటి ధర్మారెడ్డి ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం। ఇంతకీ మంత్రి ఈటెల రాజేందర్ ఏదైతే తనకున్నటువంటి అసైన్ భూములకు సంబంధించినటువంటి వ్యవహారాలు మీతో ఎప్పుడైనా దృష్టికి తీసుకొచ్చారా? తన భూములను రెగ్యులరైజ్ చేయమని అడిగారా? గౌరవ వైద్య శాఖ మంత్రులు ఈటెల రాజేందర్ గారు వారికి అచ్చంపేట గ్రామంలో కోళ్ల ఫారంకు సంబంధించిన ఫామ్స్ ఉన్నాయి, దాని దగ్గరలో వారు అసైన్ ల్యాండ్ కూడా తీసుకున్నట్టుగా నా దృష్టికి తీసుకొని వచ్చారు। దాన్ని రెగ్యులరైజ్ చేయమనేది అడిగారు। దానికి సంబంధించి మరి ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఇవి ఓన్లీ ల్యాండ్లెస్ పూర్స్ పర్సన్స్కి మాత్రమే రెగ్యులరైజ్ చేయడానికి అవకాశం ఉంది, మిగతా అది రెగ్యులరైజ్ చేయడానికి అవకాశం లేదనేది వారికి తెలియజెప్పడం జరిగింది। అప్పుడు వారు డబ్బు చెల్లించి రెగ్యులరైజ్ చేయడానికి ఏ విధంగా అవకాశాలు ఉన్నాయికి సంబంధించి అట్లా చేయాల్సిందిగా అడిగారు। చేయాల్సిందిగా అడిగితే ఆ విషయం డబ్బు చెల్లించి రెగ్యులరైజ్ చేయడం అనేది కలెక్టర్ లెవెల్లో సాధ్యం కాని పని, అది ఏదైనా ప్రభుత్వం లెవెల్లో చేయాల్సిందే తప్పితే కలెక్టర్ లెవెల్లో సాధ్యం కాదనేది వారికి తెలియజేయడం జరిగింది। సార్, ఎక్కడ అసలు ఈ ల్యాండ్ ఎక్కడ ఉంటుంది? అంటే తనకి ఆ ల్యాండే ఎందుకు కావాల్సినటువంటి అవసరం ఉంటుంది? ఆ ల్యాండే ఎందుకు కావాల్సింది అవసరం ఉందనేది మరి నాకు వివరాలు తెలియవు। వారు అడిగారు ఈ అసైన్ ల్యాండ్కి సంబంధించి, రెగ్యులరైజేషన్కి సంబంధించి, అది అచ్చంపేట గ్రామంలోనే ఉంటుందని అనుకుంటాను। అంటే అక్కడ ఇదివరకే వీళ్ళ కోళ్ల ఫారాలు కూడా ఉన్నాయి కదా సార్? అంటే ఇవి ఎన్ని ఎకరాల్లో ఉంటాయి, దానికి ఆనుకొని ఉన్నటువంటి ల్యాండ్సే అనుకుంటాను నేను? ఎస్, అవి కోళ్ల ఫారాలు వాళ్ళకి సుమారుగా 100 ఎకరాల పైబడి ఉంటుంది, పెద్ద కోళ్ల ఫారాలు ఉన్నాయి, 100 ఎకరాల పైబడి ఉంటుందని అనుకుంటున్నాను। అంటే సార్, ఒత్తిడి చేశారా మాకు ఈ అసైన్ ల్యాండ్ను రెగ్యులరైజ్ చేయమని మీ మీద ఒత్తిడి చేశారా? వారు అడిగారు దాన్ని ఏ విధంగా తీసుకుంటే ఆ విధంగా తీసుకోవడానికి అవకాశం ఉంది, అంటే వారు రెగ్యులరైజ్ చేయమని అడిగారు, దానికి మరి చట్టం ప్రకారం వీలు పడదు అనేది తెలియజెప్పడం జరిగింది। వీలు పడదు కాబట్టే నేను వారు అడిగినా సరే వారి అభ్యర్థనని మనం తిరస్కరించడం జరిగింది। అంటే సార్, అసైన్ భూములను కొంతమందికి రెగ్యులరైజ్ చేస్తూ ఉంటారు, ఇంతకు దానికి అర్హత ఏంటి? ఈయన అడిగినటువంటి, అంటే మంత్రి అడిగినటువంటి భూములను అసైన్ చేయకపోవడానికి ఉన్నటువంటి కారణాలేంటి? అసైన్ భూముల్ని రెగ్యులరైజ్ చేయడానికి కొరకు ప్రభుత్వం వారు ఒక జీవో ఇచ్చారు, ఆ జీవో ప్రకారం 2017 డిసెంబర్ 31 కంటే ముందు ఎవరైనా పర్చేజ్ చేసి ఉంటే, అట్లాగే వారు భూమి లేని నిరుపేదలై ఉంటే అటువంటి వారికి మాత్రమే రెగ్యులరైజ్ చేసే అవకాశం ఉంది, మిగతా వాళ్ళందరికీ కూడా రెగ్యులరైజ్ చేసే అవకాశం లేదు। మిగతా వాళ్ళందరికీ కూడా చట్టం 9/77 ప్రకారం దాన్ని వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది। మరి ఇది పెద్ద వారిది, ఈ కోళ్ల ఫారం సంబంధించిన పెద్ద ఫార్మ్స్ కాబట్టి అటువంటి వాటికి రెగ్యులరైజ్ చేసే అవకాశం లేదని తెలియజెప్పింది సార్। ఈ విషయంలో ఇంకా ఎవరి దృష్టికైనా తీసుకెళ్లారా మీరు? ఆ సమయంలో ఏమైనా ఇబ్బంది పడ్డారా? నేను ఇంకా ఈ విషయాన్ని ఫర్దర్గా ఎవరి దృష్టికి తీసుకొని వెళ్ళలేదు, అప్పుడు ఇంతవరకే జరిగింది, నేను వీలు పడదని చెప్పాను, అది అంతవరకే ఆగిపోయింది, నేను ఇంకా మిగతా వాళ్ళు ఎవరి దృష్టికి తీసుకొని వెళ్ళలేదు। రైట్, మొత్తానికైతే ధర్మారెడ్డి స్పష్టంగా చెప్తున్నారు ఏదైతే అచ్చంపేట వద్ద అక్కడ ఉన్నటువంటి కోళ్ల ఫారాలకు ఆనుకొని ఉన్నటువంటి ల్యాండ్సే అసైన్మెంట్ సంబంధించినటువంటి ఆ భూములు, సో వాటికి సంబంధించినటువంటి ఫిర్యాదు ఇప్పుడు ముఖ్యమంత్రి వద్దకు చేరింది। అక్కడ ఉన్నటువంటి పేదలు ఎవరైతే దళితులు కావచ్చు, ఎస్సీలు ఎస్టీలు దాంతోపాటు బీసీలు కూడా ఉన్నారు, వాళ్ళంతా తమ స్థలాలను తమకిప్పించండి అని చెప్పి ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి ఉంది। ఈ నేపథ్యంలో ఈ విషయంలో కొంత ఎంక్వైరీ కూడా జరుగుతున్నట్లు సమాచారం అందుతుంది।
కెమెరా పర్సన్ రాజ్ కుమార్ తో కలిసి రాజు ఎన్టీవీ.